మన యంగ్ డైనమిక్ లీడర్ నిజామాబాద్ శాసనసభ్యులు గణేష్ గుప్తా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైల్వేషన్ ఆవరణలో మరి మనసీన ఆధ్వర్యంలో మరి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా పాల్పంచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన కోరుతాను. అట్లాగే మన మేయర్ ఆత్మజీవిత ఆధ్వర్యంలో మరి బతుకమ్మ పండుగతో జన్మదిన వేడుకలు కవితక్క గారి జన్మదిన వేడుకలకి విచ్చేసిన గౌరవ కార్పొరేటర్లకి అదేవిధంగా కోప్షన్ మెంబర్లకి టిఆర్ఎస్ నాయకులకి జిల్లా అధ్యక్షులు ఇక గంగారెడ్డి అన్న గారికి అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి యూత్ పిల్లలకి అందరికీ అక్క గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు ఈరోజు జన్మదినకమని ఆడుతూ ఇక్కడ ఆనందపరిచినందుకు బతుకమ్మ ఆడిన మా ఈరోజు ఎట్లయితే మనము వేడుకలను జరుపుకుంటామో అక్కగారి జన్మదినాన్ని కూడా ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. మరి కవితక్క అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే కవితక్క అనే విధంగా అక్కగారు మంచి పేరుని తెచ్చుకున్నారు. పార్లమెంటులో తద్దరిల్లలాగా మాట్లాడుతూ మనకెన్నో ఫండ్స్ తెప్పిస్తున్నాం మన అక్కగారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి అదేవిధంగా మన కవితక్క అంటేనే ఆడపడుచులకి మరి అందరికి కూడా చాలా ఇష్టం. ఎప్పుడు చిరునవ్వుతో అక్కగారు అందరిని పలకరిస్తూ దగ్గరికి తీసుకుంటూ తన సొంత తోడబుట్టిన చెల్లెలలాగా పలకరిస్తుంది, అన్న తమ్ముళ్ళలాగా పలకరిస్తుంది. మరి అదేవిధంగా నగర అభివృద్ధిలో కూడా ఎంతో కృషి చేస్తూ మరి ఎంతో ఆనందపరుస్తున్న అక్కగారికి మరొకసారి నమస్కరిస్తున్నాను. మరి ఈరోజు రైల్వే స్టేషన్లో మన అన్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్న గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ పెద్ద ఎత్తున
ఈ బర్త్డేని జరుపుకుంటున్నాం, అక్కగారి బర్త్డేను. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. మరి అందరు కూడా ఇక్కడ అన్నదానం కూడా చేసుకుంటున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. మరి అక్కగారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలని ఐశ్వర్యాలను ఇవ్వాలని, మరో పై పదవులు కూడా ఇవ్వాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. అక్కగారు మరి ఆడపిల్లల కోసం ఎన్నో హెల్పింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్ననే మనం చూసాము గవర్నమెంట్ హాస్పిటల్లో, మరి ఎవరైతే పేషెంట్కి హాస్పిటల్లో అన్నం పెడతారు కానీ మరి ఉచిత భోజనం అనేది మరి అక్కడ పక్కకున్న ఒకళ్ళ అత్తనో మామనో ఎవరో పక్కకుంటారు కాబట్టి వారికి భోజనం బయట నుంచే తెచ్చుకోవాలి, మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కగారు ఉచిత భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పరిచినందుకు, రోజు 800 మందికి భోజనం పెడుతున్నందుకు అక్కగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లానే స్టీల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు అక్కగారు. అన్ని ట్రైనింగులు కానివ్వండి, ఆడపిల్లలు స్పోర్ట్స్ కానివ్వండి, ప్రతి దాంట్లో అక్కగారు హెల్పింగ్ చేస్తున్నారు. మరి అక్కగారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, అక్కగారి ఆశీస్సులు కూడా మన పైన ఉంటాయని నేను కోరుకుంటూ, జై తెలంగాణ, థ్యాంక్ యూ. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో గ్రామాలలో వారి జన్మదిన వేడుకల్ని బ్రహ్మాండంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాము. నేను ఒక మాట మీ అందరితో మనం చేస్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమం నడుస్తున్న ఒక సమయంలో ఒక మహిళగా తెలంగాణ రాష్ట్రం ఆనాడు వస్తుందో లేదో తెలియని సమయంలో, అసలు ఏం జరగబోతుందో తెలియని సమయంలో తెలంగాణలో మన మహిళా తల్లులందరూ బ్రహ్మాండంగా బతుకమ్మ ఆడుతూ ఉన్న యొక్క సమయం, మన యొక్క వారసత్వం, దాన్ని తీసుకొని తెలంగాణలో ఉన్న మహిళలందరినీ చైతన్య పరుస్తూ తెలంగాణ బతుకమ్మ మనం ఆడాలి, బ్రహ్మాండంగా ఆడుకోవాలి, ఆడుతూ తెలంగాణ ఉద్యమంలో మనము మరి పార్టిసిపేట్ కావాలి, తెలంగాణ ఆ విధంగా అందరి మహిళా లోకాన్ని చైతన్యపరిచిన యొక్క ఏకైక నాయకురాలు కవితమ్మ గారు అని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఇది మామూలు విషయం కాదు, అసలు వస్తుందో లేదో తెలియని విషయం లోపల తెలంగాణ ఆ రోజుల్లో ఆ తల్లి గ్రామాన తిరుగుతూ తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలు తిరుగుతూ ప్రజలు మహిళలందరినీ చైతన్య పరుస్తూ ముందుకు తీసుకెళ్లిన యొక్క ఏకైక రాష్ట్ర నాయకురాలు మన ప్రియతమ నాయకురాలు కవితమ్మ గారు అనే ఒక విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు మన జాగృతి ఆధ్వర్యం లోపల అన్ని గ్రామాల్లో బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా కానీ ఈరోజు మన ఇక్కడ మేయర్ తల్లి కార్యక్రమాలు కానివ్వండి, మిషన్ పగిరిరోజు బోధన మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు, ఈరోజు ఆరుమూరు మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు, గ్రామాన ఈరోజు ఎంతో అట్టడుగు వర్గాల యొక్క వారు కమ్యూనిటీ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలని ఇబ్బందిగా ఉన్న యొక్క టైంలో పట ఈరోజు జిల్లా లోపల ఎక్కడ చూసినా కానీ కులాలకు మీ గ్రామానికి ఏదైతే ఉందో మీరు కమ్యూనిటీ వాళ్ళు ఇస్తా ఉన్నా, మీరందరూ అక్కడ పెళ్లిళ్ళు చేసుకోరని చెప్పేసి ఈ విధంగా ఇలాంటి యొక్క కార్యక్రమాలు ఎక్కడ చూసినా సీసీ రోడ్లు కానివ్వండి, వైండింగ్ రోడ్లు కానివ్వండి, ఏది ఏమైనా కానీ ఈరోజు జిల్లా ప్రజలు ఈరోజు కవితమ్మ గారు ఇక్కడ ఈరోజు ఎంపీగా కాంటాక్ట్ చేయడమే జిల్లా ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఆ రోజు ఎన్నికల సమయంలో నేను చెప్పాను, ఎన్నికలు నడుస్తున్న టైంలో కూడా నేను ఒక మాట అన్నాను ఆ రోజు, ఈరోజు చాలా మన అదృష్టవంతులము ఎంపీ గారు ఇక్కడ కవితమ్మ గారు ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు ఎంపీగా నేను పోటీ చేస్తానని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాలలో అన్ని విధాలుగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మాట నేను చెప్పడం జరిగింది. మనం ఒక మాట చూస్తున్నాం, నిన్న చూసాం ఆరుమూరు పాల్కొండ ప్రాంతంలో ఎర్రదొన్నుల యొక్క రైతాంగం ఎంతో ఇబ్బంది పడుతున్న యొక్క టైం, మాకు సరి అయిన గిట్టుబాటు ధర రావట్లేదు, మా బతుకులు ఏమిటి అని చెప్పేసి చెబుతున్న యొక్క ఈ సమయం లోపల అక్కడ ఈరోజు మరి 1600 రూపాయలు కింటాలకున్న యొక్క సమయాన్ని 2200 రూపాయలు ఈరోజు ఇచ్చి ఈరోజు ఎర్రదొన్నుల రైతాంగాన్ని కాపాడుకున్న ఏకైక నాయకురాలు కవితమ్మ గారు అనే ఒక విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈరోజు ఇక్కడ చూసినా కానీ ఈరోజు కవితమ్మ అంటే ఈరోజు జిల్లాలో ఉన్న మహిళలు ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారు. మా ఆడబిడ్డ, మా కేసీఆర్ అన్న బిడ్డ,
ఈ రోజు మా ఆడబిడ్డ ఈ విధంగా వచ్చిందని చెప్పేసే విధంగా ఈ ఎంతో ఆనందపడుతున్న ఈ యొక్క విషయంలో పట వచ్చని ఒక మాట చెప్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలో ఉన్న యొక్క 5 కాన్స్టెన్సీలు ఏవైతే ఉన్నాయో రాబోయే ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలు ఇక్కడ గెలుచుకుంటామని యొక్క కవితమ్మ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దాని ఎప్పుడో తెలంగాణ ప్రజలు బంగాళ ఖాతంలో కలపడం జరిగింది. ఇదే విధంగా ఇక బీజేపీ అంటారా, దానికి ఏం దిక్కే లేదు. వాళ్ళే కేంద్రంలో ఉన్నారు, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలో ఏం కదా అని చెప్పేసి ఇప్పుడు ఆదుకునే పరిస్థితులు లేదు. కాబట్టి మనమందరం ఈ రోజు మన పార్లమెంట్ ప్రియతమ నాయకురాలు కవితమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో వారికి కుడిభుజంగా మనం ముందుండి ఈ రోజు వచ్చే ఎన్నికల్లో పట విజయదుంది మనం మోగిద్దామని చెప్పేసే విధంగా బ్రాహ్మణోత్తములు వారు వారందరు కలిసి ఈరోజు కవితమ్మ గారిని ఆశీర్వదిస్తారు. ఒక తర్వాత క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళు వచ్చేసి తర్వాత వాళ్ళు ఆశీర్వదిస్తారు. తర్వాత మైనార్టీ ఇమాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత మిగతా ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ 2000 మందికి మనందరికీ భోజనాలు గౌరవనీయులు మన నిజామాబాద్ శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు ఏర్పాటు చేశారు. ఆ అందరం కలిసి భోజనం చేసి వెళ్దామని యొక్క విషయాన్ని మీ అందరికి తెలియజేసుకుంటూ ఇప్పుడు మొదలుగా బ్రాహ్మణోత్తములు వచ్చి ఇక్కడ కవితమ్మ గారిని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా, గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా, కంది పువ్వులనే కంటి పాపలుగా, సీత జడ పూలే నీలో సిగ్గులుగా, రొక్క పూలు చేరి నీ చీరలాగా మారి మా ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే దారుల్లో ఊరేగా రా. పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే, పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే. పూల జాతనివే జమ్మి పండుగవే, చీకలికే రంగులు పొలినావే, ఆడా పడుచులు నీ కన్నా తల్లులై పొన్నమి రాత్రిలో పాడుదురే, ఆట కోయిలలేని అన్నాడమ్ములై కంటికి రెప్పవలే నిన్నుగా పాడుదురే. ఏ తల్లి కడుపులోన నువ్వు పొందలేదే జన్మ, ఈ తెలంగాణ మట్టికి తో పుట్టువు నీవమ్మ, జన్మ జన్మాల బంధానివి నీవై. తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే సంద్రం పూలే పూల సంద్రాలై నిన్ను అభిషేకించేనే. పూల జాతరవే పున్నమి వాకిలివే, చీకటికే రంగులు పొలికావే. నిజమల్లే
Thank you.
తెలంగాణ బతుకమ్మ మన తెలంగాణ ఆడబిడ్డ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన వేడుకలు నిజామాబాద్ రంగశేన ఆవరణలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి కేక్ కట్ చేసిన అనంతరం 2000 మందికి భోజనాన్ని ఆడబిడ్డ మన శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన వేడుకలు బతుకమ్మ పాటల మధ్యలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి 2000 మందికి భోజనాలు ఉంటాయి. కాబట్టి కేక్ కట్టిన తర్వాత అందరూ భోజనం చేసుకోవాలి. మన యంగ్ డైనమిక్ లీడర్ నిజామాబాద్ శాసనసభ్యులు గణేష్ గుప్త ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైల్వేశ్వర ఆవరణలో మరిశ్వర ఆధ్వర్యంలో మరి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరందరూ కూడా పాల్పంచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాను. అట్లాగే మన మేయర్ రాకుల సూత ఆధ్వర్యంలో మరి భక్తుల ఈరోజు మన ఎమ్మెల్యే గణేష్ గుప్త ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి అందరూ వచ్చారు. ఈరోజు జరగబోయే ఈ వేడుకలు మన ఎంపీ కల్వకుంట్ల కవిత గారి జన్మదిన వేడుకలు. కవితక్క గారి జన్మదిన వేడుకలకి ఇచ్చేసిన గౌరవ కార్పొరేటర్లకి, అదేవిధంగా కోర్పొరేషన్ మెంబర్లకి, టిఆర్ఎస్ నాయకులకి, జిల్లా అధ్యక్షులు ఇక గంగారెడ్డి అన్న గారికి, అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, యూత్ పిల్లలకి అందరికీ అక్కగారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు ఈరోజు జన్మకమ్మని ఆడుతూ ఇక్కడ ఆనందపరిచినందుకు, బతుకమ్మ ఆడిన మహిళ రోజు ఎట్లయితే మనము వేడుకలను జరుపుకుంటామో అక్కగారి జన్మదినాన్ని కూడా ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. మరి కవితక్క అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే కవితక్క అనే విధంగా అక్కగారు మంచి పేరుని తెచ్చుకున్నారు. పార్లమెంట్లో తద్దరిల్లలాగా మాట్లాడుతూ మనకెన్నో ఫండ్స్ తెప్పిస్తున్నాం. మన అక్కగారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి అదేవిధంగా మన కవితక్క అంటేనే ఆడపడుచులకి మరి అందరికి కూడా చాలా ఇష్టం. ఎప్పుడు చిరునవ్వుతో అక్కగారు అందరిని పలకరిస్తూ దగ్గరికి తీసుకుంటూ తన సొంత తోడబుట్టిన చెల్లెలలాగా పలకరిస్తుంది, అన్న తమ్ముళ్ళలాగా పలకరిస్తుంది. మరి అదేవిధంగా నగర అభివృద్ధిలో కూడా ఎంతో కృషి చేస్తూ మరి ఎంతో ఆనందపరుస్తున్న అక్కగారికి మరొకసారి నమస్కరిస్తున్నాను. మరి ఈరోజు రైల్వే స్టేషన్లో మన అన్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్న గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ పెద్ద ఎత్తున ఈ బర్త్డేని జరుపుకుంటున్నాం. అక్కగారి బర్త్డేను అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. మరి అందరూ కూడా ఇక్కడ అన్నదానం కూడా చేసుకుంటున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. మరి అక్కగారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలని,
ఐశ్వర్యాలను ఇవ్వాలని, మరో పై పదవులు కూడా ఇవ్వాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. అక్కగారు మరి ఆడపిల్లల కోసం ఎన్నో హెల్పింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్ననే మనం చూసాము గవర్నమెంట్ హాస్పిటల్లో, మరి ఎవరైతే పేషెంట్కి హాస్పిటల్లో అన్నం పెడతారు కానీ మరి ఉచిత భోజనం అనేది మరి అక్కడ పక్కకున్న ఒకళ్ళ అత్తనో మామనో ఎవరో పక్కకుంటారు కాబట్టి వారికి భోజనం బయట నుంచే తెచ్చుకోవాలి, మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కగారు ఉచిత భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పరిచినందుకు, రోజు 800 మందికి భోజనం పెడుతున్నందుకు అక్కగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లానే స్టీల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు అక్కగారు. అన్ని ట్రైనింగులు కానివ్వండి, ఆడపిల్లలు స్పోర్ట్స్ కానివ్వండి, ప్రతి దాంట్లో అక్కగారు హెల్పింగ్ చేస్తున్నారు. మరి అక్కగారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, అక్కగారు ఆశీస్సులు కూడా మన పైన ఉంటాయని నేను కోరుకుంటూ జై తెలంగాణ, థ్యాంక్ యూ. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో గ్రామాలలో వారి జన్మదిన వేడుకల్ని బ్రహ్మాండంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాము. నేను ఒక మాట మీ అందరితో మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమం నడుస్తున్న ఒక సమయంలో ఒక మహిళగా తెలంగాణ రాష్ట్రం ఆనాడు వస్తుందో లేదో తెలియని సమయంలో, అసలు ఏం జరగబోతుందో తెలియని సమయంలో తెలంగాణలో మన మహిళా తల్లులందరూ బ్రహ్మాండంగా బతకమహాడుతూ ఉన్న యొక్క సమయం, మన యొక్క వారసత్వం దాన్ని తీసుకొని తెలంగాణలో ఉన్న మహిళలందరినీ చైతన్య పరుస్తూ తెలంగాణ బతకమ్మ మనం ఆడాలి, బ్రహ్మాండంగా ఆడుకోవాలి, ఆడుతూ తెలంగాణ ఉద్యమంలో మనము మరి పార్టిసిపేట్ కావాలి, తెలంగాణ ఆ విధంగా అందరి మహిళా లోకాన్ని చైతన్యపరిచిన యొక్క ఏకైక నాయకురాలు కవితమ్మ గారు అని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఇది మామూలు విషయం కాదు, అసలు వస్తుందో తెలవని విషయం లోపల తెలంగాణ ఆ రోజుల్లో ఆ తల్లి గ్రామాన తిరుగుతూ తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలు తిరుగుతూ మహిళలందరినీ చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్లిన యొక్క ఏకైక రాష్ట్ర నాయకురాలు మన ప్రియతమ నాయకురాలు కవితమ్మ గారు అనే ఒక విషయాన్ని మీకు అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు మన జాగృతి ఆధ్వర్యం లోపల అన్ని గ్రామాల్లో బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా గానీ ఈ రోజు మన ఇక్కడ మేయర్ తల్లి కార్యక్రమాలు కానివ్వండి, మిషన్ పై రోజు బోధన మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు, ఈ రోజు ఆర్మూర్ మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు, గ్రామాన ఈ రోజు ఎంతో అట్టడు వర్గాల యొక్క వారు కమ్యూనిటీ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలని ఇబ్బందిగా ఉన్న యొక్క టైంలో పట ఈ రోజు జిల్లా లోపల ఎక్కడ చూసినా గానీ కులాలకు మీ గ్రామానికి ఏదైతే ఉందో నేను కమ్యూనిటీ వాళ్ళు ఇస్తా ఉన్నా, మీరందరూ అక్కడ పెళ్లిళ్ళు చేసుకోరని చెప్పేసి విధంగా ఇలాంటి యొక్క కార్యక్రమాలు ఎక్కడ చూసినా సీసీ రోడ్లు కానివ్వండి, వైండింగ్ రోడ్లు కానివ్వండి, ఏది ఏమైనా గానీ ఈ రోజు జిల్లా ప్రజలు ఈ రోజు కవితమ్మ గారు ఇక్కడ ఈ రోజు ఎంపీగా కాంట్రాక్ట్ చేయడమే జిల్లా ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఆ రోజు ఎన్నిక సమయంలో నేను చెప్పాను, ఎన్నికలు నడుస్తున్న టైంలో కూడా నేను ఒక మాట అన్నాను, రోజు ఈ రోజు చాలా మన అదృష్టవంతులము ఎంపీ గారు ఇక్కడ కవితమ్మ గారు ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు ఎంపీగా నేను పోటీ చేస్తానని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాలలో అన్ని విధాలుగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మాట నేను చెప్పడం జరిగింది. మనం ఒక మాట చూస్తున్నాం, నిన్ననే చూసాం ఆర్మూరు పాల్కొండ ప్రాంతంలో ఎర్రదున్నుల యొక్క రైతాంగం ఎంతో ఇబ్బంది పడుతున్న యొక్క టైం, మాకు సరి అయిన గిట్టుబాటు ధర రావట్లేదు, మా బతుకులు ఏమిటి అని చెప్పేసి చెబుతున్న యొక్క ఈ సమయం లోపల అక్కడ ఈ రోజు మరి 1600 రూపాయలు కింటాలకున్న యొక్క సమయాన్ని 2200 రూపాయలు ఈ రోజు ఇచ్చి ఈ రోజు ఎర్రదున్నుల రైతాంగాన్ని కాపాడుకున్న ఏకైక నాయకురాలు కవితమ్మ గారు అనే ఒక విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ రోజు ఇక్కడ చూసినా గానీ ఈ రోజు కవితమ్మ అంటే ఈ రోజు జిల్లాలో ఉన్న మహిళలు ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తా ఉన్నారు. మా ఆడబిడ్డ, మా కేసీఆర్ అన్న బిడ్డ, ఈ రోజు మా ఆడబిడ్డ ఈ విధంగా వచ్చిందని చెప్పేసే విధంగా ఇది ఎంతో ఆనందపడుతున్న యొక్క విషయంలో పట వచ్చే ఒక మాట చెప్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలో ఉన్న యొక్క 5 కాన్స్టెన్సీలు ఏవైతే ఉన్నాయో రాబోయే ఎన్నికల్లో
ఐదుటికి ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఇక్కడ గెలుచుకుంటామనే ఒక విషయం కవితమ్మ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దాన్ని ఎప్పుడో తెలంగాణ ప్రజలు బంగాళ ఖాతంలో కలపడం జరిగింది. ఇదే విధంగా ఇక బీజేపీ అంటారా, దానికి ఏం దిక్కే లేదు. వాళ్ళే కేంద్రంలో ఉన్నారు, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలో ఏం కదా అని చెప్పేసి ఇప్పుడు ఆదుకునే పరిస్థితులు లేదు. కాబట్టి మనమందరం ఈ రోజు మన పార్లమెంట్ ప్రియతమ నాయకురాలు కవితమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో వారికి కుడిభుజంగా మనం ముందుండి ఈ రోజు వచ్చే ఎన్నికల్లో పట విజయదుంది మనం మోగిద్దామని చెప్పేసే విధంగా బ్రాహ్మణోత్తములు వారందరు కలిసి ఈరోజు కవితమ్మ గారిని ఆశీర్వదిస్తారు. ఒక తర్వాత క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళు వచ్చేసి తర్వాత వాళ్ళు ఆశీర్వదిస్తారు. తర్వాత మైనార్టీ ఇమాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత మిగతా ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ 2000 మందికి మనందరికీ భోజనాలు గౌరవనీయులు మన నిజామాబాద్ శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు ఏర్పాటు చేశారు. అందరం కలిసి భోజనం చేసి వెళ్దామని యొక్క విషయాన్ని మీ అందరికి తెలియజేసుకుంటూ ఇప్పుడు మొదలుగా బ్రాహ్మణోత్సవంలో వచ్చి ఇక్కడ కవితమ్మ గారిని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతాము. కవిం కవీనాదిత్యాయు భేదో భవ విష్ణురువ శ్రీమాన్ భవ బ్రహ్మాయుర్భవ ఆయుర్భవ ఇమే శ్రీ పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానే ప్రమోదమానే రభిమన్యమానే పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘామాయుః. గౌరవనీయులైనటువంటి మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నింద నూరేళ్ళు ఆయురారోగ్యంతో చల్లగా ఉండి ఆ అమ్మగారు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని ఈరోజు వేద పండితులందరం కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాము. శతమానం భవతి సదాయుఃపురుష శతేంద్రియాయుశ్శేవేంద్రియే ప్రతిష్ఠతి ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. యజమానస్యాః దేవునపల్లి వంశోద్భవస్య కల్వకుంట్ల వంశాభివృద్ధిరస్తు తథాస్తు సకల సౌభాగ్య ప్రాప్తిరస్తు నీలకంఠేశ్వర స్వామి పరిపూర్ణ కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయము దక్షిణ భారతదేశం నుండి మన గౌరవనీయులైనటువంటి శ్రీ చంద్రశేఖర్ రావు గారు త్వరలోపల ఉన్నత స్థానమైనటువంటి ప్రధానమంత్రి స్థానం లోపల కూర్చోవాలని వేద పండితులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. హరి ఓం. ఆయురారోగ్యాలను దయచేసి వారిని అన్ని రకాలుగా దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో జోసఫ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, అహరోన్ పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన నామమును బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అనుగ్రహించు ఇంకా మంచి కార్యక్రమాలు మా తండ్రి మా జిల్లాలోనే కాక దేశం అంతటా జరిగించే స్థాయిలోకి మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యాన్ని ప్రసాదించండి, వారి రాకపోకల్లో తోడుగా ఉండండి, వారు చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని వృద్ధిలోకి తీసుకురండి. మీ దీవెన మీ ఆశీర్వాదమును ఉంచండి ప్రభా. మా తండ్రి మా నాయన ఆశీర్యమని నిన్ను వరమడగగా సదాకాలము నిలిచే దీర్ఘాయువునిచ్చే దేవుడివి. ఆ విధమైన దీవెనలతో మీరు నింపి మంచి ప్రభా. టిఆర్ఎస్ ప్రభుత్వమునకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ గారికి జిల్లా నాయకత్వం అంతటికి ఆయన సన్నిధి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. సల్లల్లాహు అలైహి వసల్లం. బిస్మిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది వఅలా ఆలి ముహమ్మది కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మది
బాలాల్ మొహమ్మద్ ఇంకమా బారక్ తాల్ ఇబ్రాహిమ్ అబ్బాలా నే ఇబ్రాహిమ్ నా కామి దున్మజీద్ రబ్బనా తైనా ఫి తవఫు అలల్ ఇమాన్ ఉమన్ తవఫైతహు ఫతఫ్ ఫతవఫహు అలల్ ఇమాన్ అల్లాహుమ్మ బారిక్ లీ ఫిల్ మౌత్ వఫీమా బాదల్ మౌత్ అల్లాహుమ్మ జిర్నా మినన్ నార్ అల్లాహుమ్మ జిర్నా మినన్ నార్ అల్లాహుమ్మ జిర్నా మినన్ నార్ అయ్య అల్లా పాక్ కవితా మేడం క్యూ మర్దా రాజ్ కరే ఆఫియత్ కా మామలా తా ఫర్మాయే కేసీ అర్థాప్ అఫరాన్ ఖాన్దాన్ కూ మర్దా రాజ్ కరే తరక్కీ అతా ఫర్ జో మాంగనే సే రహేగా ఉసే భీ ఫుల్లా తా ఫర్మా జో మాంగేగా ఆప్కే ఫల్లో కరమ్ సే ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం జనాబే పాక్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం కే సద్కే తుఫైల్ మహ్కుబుల్ కీజీ సుబాన రబ్బికా రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసుఫున్ అస్సలాము అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సిమ్రో శ్రీ హర్ రాయ శ్రీ తేగ్ బహాదర్ సిమ్రియ గర్నావని దావే దాయ సప్తాయి హోయ సాయ దసే పాషా సాహెబ్ శ్రీ గురు గోవింద్ సింగ్ జీ మహారాజ్ కలిగి దర్పితా పందే అలీ అమృత్ కే ఆతే సర్వన్ దాని సప్తాయి హోయ సహాయ దశా పాశాతిథి ఆత్మ స్వరూప ధన్య ధన్ సాహిబ్ శ్రీ గురు గ్రంథ సాహిబ్ జీ మహారాజ్ జాగ్తి జో జాయరాజ్ హాజరాజర్ సర్వకళా భరపూర్ సప్తాయి హోయ సహాయ చార్ సాహబ్జాదే సాహిబ్ బాబా అజిత్ సింగ్ జీ సాహబా జుజార్ సింగ్ జీ సాహబా జోరావర్ సింగ్ జీ సాహబా ఫతేహ్ సింగ్ జీ పంచ్ ప్యారియో చాలీ ముక్తి సర్వ షహీదో మురీదో సచ్యారియో పేరో సప్తాయి హోయ సహాయ సలోక్ మల్లా దూజా ఆపజాన కరే ఆపజాన రాష్ట్ర సేగ నానక ఖలెక్కిచే అర్దాస్ సశ్రీకాల పురికృతిగా ఖాల్సా బోలే శ్రీ వాహిగురు జీ గురు గరీబ్ నివాజ్ అంతర్యామి సచ్చే పాషాజ మహారాజ్ ఆప్జీ అర్దాస్ బేంతీ కితే హజూర్ బేంతీ కీత జాతీయ సచ్చే పాషాజ మహారాజ్ కవితా మేడం జీ ను దేహర్ తదాన్ తే దీర్ఘాయు బక్షో ఉనాదే ਕਾਮ ਵਿੱਚ ਹਰ ਮੈਦਾਨ ਫਤਿਹ ਰੱਖਣੀ ਚੜ੍ਹਦਿਆਂ ਕਲਾ ਬਖਸ਼ਣਾ ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਜੀ ਮਹਾਰਾਜ ਸਿੱਖ ਪੜਦੇ ਸੁਣਦੇ ਸਰ ਲਾਏ ਮਨਹੋਨ ਗੁਰੂ ਨਾਨਕ ਨਾਮ ਚੜ੍ਹਦੀ ਕਲਾ ਤੇਰੇ ਬਾਨੇ ਸਰਬੱਤ ਕਾ ਭਲਾ ਚੈਨਲ ਮੈਂ ਫੋਟੋ ਮੈਂ ਆਤੇ ਨਹੀਂ కవితకు నాయకత్వం కవితకు జన్మదిన శుభాకాంక్షలు లాంగ్ లివ్ కవితకు నాయకత్వం గణేశన్ నాయకత్వం కవితకు తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు ఈ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం తర్వాత కార్పొరేటర్లు అందరూ కూడా మున్సిపాల్లో కూడా కవితక బర్త్డే కార్యక్రమం ఉంది. దయచేసి మిత్రులు కూడా అక్కడ